తుంగభద్ర డ్యాం గేటు కోసం గాలింపు కొనసాగుతుంది. వరద ఉధృతికి కొట్టుకుపోయిన 19వ గేటు కోసం డ్యాం పరిసరాల్లో గజ ఈతగాళ్లతో సర్చింగ్ అయితే నిర్వహిస్తున్నారు. టీబీ బోర్డు అధికారులు కొత్త గేట్లను తయారు చేస్తున్నారు. గేట్లను అమర్చడంలో నిపుణులైన కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో నారాయణ ఇంజనీరింగ్, హిందుస్థాన్ కంపెనీ ప్రతినిధులు మరమ్మత్తు పనులు చేస్తున్నారు. ఇక అటు వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించారు. రేపు తుంగభద్ర జలాశయానికి కర్ణాటక సీఎం సిద్ధారామయ్య వెళ్లి పరిశీలించనున్నారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో తుంగభద్ర డ్యాం ను పరిశీలించేందుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెళ్లనున్నారు. మంత్రితో పాటు జలవనరుల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ అధికారులు హోస్పేట్ వెళ్తున్నారు. ఇక డ్యాం గేటు కొట్టుకుపోయిన స్థానంలో చేపట్టనున్న మరమ్మత్తు పనులపై ఇంజనీరింగ్ నిపుణులు, గేటు అమరిక నిపుణులతో మంత్రి రామానాయుడు సమీక్షించనున్నారు. ఇకటు నీటి ఉధృతి కారణంగా మరమ్మతులు చేయలేని పరిస్థితి ఏర్పడడంతో శాశ్వత మరమ్మతులు చేసేందుకు స్పిల్ లెవెల్ వరకు డ్యాం ను ఖాళీ చేయాలి అని అధికారులు నిర్ణయించి 65 టీఎంసీల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. అయితే భారీ వర్షాల కారణంగా ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు నిండిపోవడంతో తుంగభద్ర నుంచి వచ్చే నీరంతా సముద్రంలోకి వదిలిపెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. అరవై 65 టీఎంసీల నీరు కిందకు వెళ్లడానికి కనీసం 3 రోజులు పడుతుందని బోర్డు వర్గాలు తెలిపాయి. స్టాప్ లాక్ ఏర్పాటు లేకపోవడమే ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణం. వీటి ఏర్పాటు సర్వే కోసం 2020లో నాటి ఎస్ఈ వెంకటరమణ ఇచ్చిన నివేదికను గత ప్రభుత్వాలు బుట్టదాఖలు చేశాయి. మరోవైపు సమృద్దిగా వానలు కురిసే జూలైలోనే జలాశయాలన్నీ నిండిపోవడంతో ఈసారి ఖరీఫ్, రబీ సీజన్లలో సాగుకు, తాగునీటికి ఇబ్బంది లేదని రైతులంతా ఆనందంగా ఉన్నారు. ఇంతలోనే జరిగిన ఈ ఘటనతో వారి ఆనందం ఆవిరైంది. డ్యాం గేట్లు పురాతనమైనవి కావడంతో పాటు మరమ్మతు చేసేందుకు పరిస్థితులు అనువుగా లేవు. అప్పటికప్పుడు స్టాప్ లాక్ ను తయారు చేసి బిగించేందుకు అవకాశం లేకపోయింది. పైగా డ్యాం వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉంది అని కేంద్ర జల సంఘానికి బోర్డు అధికారులు, ఏపీ ఇంజనీరింగ్ అధికారులు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలియజేశారు. ఈ నేపథ్యంలో నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్నందున రిస్క్ తీసుకోవద్దు అని జలసంఘం సూచించింది. నిర్దిష్ట స్థాయి వరకు జలాలు కిందకు వెళ్లిపోయేదాకా ఆగి అప్పుడు స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వచ్చే ఏడాది నీటి ప్రవాహం తగ్గాక డ్యాం గేట్లు మొత్తం మార్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలి అని బోర్డుకు స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలు, తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాకు, కర్ణాటకకు సాగు తాగునీరు అందించే జలజీవని తుంగభద్ర జలాశయం. దీని గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 135 టీఎంసీలు కాగా, పూడిక చేరడంతో 105.7 టీఎంసీలకు కుదించారు. జూన్ 1 నుంచి మే 31 వరకు నీటి సంవత్సరంలో 212 టీఎంసీలు వినియోగించుకునేలా డిజైన్ చేశారు. కృష్ణా జలాల ట్రిబ్యునల్ అవార్డు 1 ప్రకారం కర్నూలు జిల్లాలో ఎల్ఎస్సీ వాటాగా 24 టీఎంసీలు, కేసీ కాలువ వాటా 10 టీఎంసీలు, అనంతపురం జిల్లాలో హెచ్ఎల్సీ కాలువ వాటాగా 35.5 టీఎంసీలు, మొత్తం 69.5 టీఎంసీలు. ఇక ఇటు తెలంగాణ రాష్ట్రం ఆర్టీఎస్ కాలువకు 8.5 టీఎంసీలు కలిపి, తెలుగు రాష్ట్రాల వాటాగా 78 టీఎంసీలు, కర్ణాటక వాటాగా 134 టీఎంసీలు కేటాయించారు. ఇక డ్యాంలో చేరే వరదను అంచనా వేసి ఈ దామాషా ప్రకారం ఏటా పంపిణీ చేస్తారు. ఇక తుంగభద్ర డ్యాం వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, వరద ఉధృతిలో కొట్టుకుపోయిన తుంగభద్ర జలాశయం 19వ గేటు అమరిక పనులు కూడా నిన్నటి నుంచి ముమ్మరంగా సాగుతున్నాయి. మనం చూడవచ్చు, తుంగభద్ర జలాశయం 19వ గేటు నుంచి కూడా గేటు కొట్టుకుపోవడంతో భారీగా నీరు దిగువన నదికి వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నదికి వెళ్ళేటువంటి వృధాగా పోయేటువంటి నీటిని అరికట్టేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ఇంజనీరింగ్ బృందాలు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. నిన్నటి నుంచి కూడా ఏదైతే ప్రత్యేక సమీక్షా సమావేశాలు నిర్వహించిన తర్వాత ఇంజనీరింగ్ బృందాలు కూడా ఏదైతే గేట్ల అమరికలో నిపుణుడైనటువంటి కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో నిన్నటి నుంచి కూడా ముమ్మరంగా ఏదైతే అమరికా పనులు కూడా జరుగుతున్నాయి. అయితే వరద ఉధృతిలో కిటకపోయినటువంటి గేటు ఇంకా ఎక్కడుంది అనేది కూడా ఇంకా దొరకలేనటువంటి పరిస్థితి. మరోవైపు ఈ గేటు ఎక్కడుంది అనేది ఒకవైపు సెర్చింగ్ జరుగుతున్నటువంటి, మరోవైపు ఈ నీటి ప్రవాహాన్ని అడ్డుకట్ట వేసేందుకు కూడా నిపుణుల బృందం కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ముందుగా రెండు విధాలుగా ఈ యొక్క నీటి ప్రవాహాన్ని అడ్డుకట్ట వేసేందుకు కూడా ఇంజనీరింగ్ అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మొదటి దశలో నిన్నటి నుంచి కూడా ఏదైతే 4 అడుగులు ఉన్నటువంటి ఒక గేటును ఒకదాని తర్వాత ఒకటి ఆ విధంగా 4 అడుగులు గేట్లను 4 గేట్లను కూడా ఏర్పాటు చేసిన తర్వాత నీటి ప్రవాహానికి కొంత అడ్డుకట్ట పడేటువంటి అవకాశం ఉందని భావించి ముందుగా ఆ దిశగా ఏదైతే ఇంజనీరింగ్లు కూడా గేట్లను కూడా అమెరికాలో నిమగ్నమైనటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే నిన్ననే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా వచ్చి ఇక్కడ మొత్తం కూడా ఈ గేటు ఎలా కొట్టుకుపోయిందని కూడా ఇంజనీరింగ్ అధికారులను తెలుసుకున్న తర్వాత ఎన్ని విధాలుగా దీన్ని ఎప్పటిలోపల ఈ గేటు అమెరికాను పునరుద్ధరిస్తారని కూడా ఇంజనీరింగ్ అధికారులను చేయడంతో అయితే ఒక ప్రాథమిక రిపోర్ట్ను తయారు చేసి రెండు విధాలుగా చేస్తామని కూడా వాళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది. మరోవైపు రేపు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా తుంగభద్ర జలాశయాన్ని కూడా సందర్శిస్తుండడంతో రేపు లోపల ఎలాగైనా సరే ఈ గేట్లను అమెరికాను కూడా చేయాలని ఉన్నది. మిగిలిన గేట్లన్నీ కూడా దాదాపు తుంగభద్ర జలాశయానికి 33 గేట్లు ఉన్నాయి. అందులో మిగిలిన గేట్లన్నీ కూడా బాగానే పనిచేస్తున్నాయి. 19వ గేటు మాత్రమే కొట్టుకుపోయింది. చైన్ లింక్ తెగిపోవడం వల్లనే కొట్టుకుపోయింది కాబట్టి దాన్ని ఎలాగైనా సరే సరిచేయాలి. ఈ నీటి ప్రవాహాన్ని అడ్డుకట్ట వేసి రైతులకు అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కూడా ఇంజనీరింగ్ అధికారులు రాత్రి పగలు కూడా ఏదైతే ఈ నీటి ప్రవాహాన్ని అడ్డుకట్ట వేసేందుకు గేట్లను అమర్చే పనుల్లో కూడా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఎగువ ప్రాంతాల్లో నుంచి భారీగా వరద వస్తుండడంతో ఈ వరద ప్రవాహాన్ని అడ్డుకట్ట వేసేందుకు ఈ ప్రవాహం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ గేట్ల అమరికను చేయడం అనేది సాధ్యం కాని పడి కాబట్టి ఒక దశల వారీగా ఈ నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు కూడా ఒక ప్లాన్ ప్రకారం ఇంజనీరింగ్ నిపుణుల బృందం కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మొదటి దశలో అనుకున్నట్టుగా 4 గేట్లను అమర్స్తే ఈ నీటి ప్రవాహానికి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయచ్చు. ఒకవేళ అదిగిన ఫెయిల్ అయితే రెండవ దశలో మరొక ఈ దాదాపు 64 టీఎంసీల నీటిని ఏదైతే డ్యామ్ నుంచి కూడా దిగువ నీళ్లు విడుదల చేసిన తర్వాత మిగిలిన 40 టీఎంసీల నీళ్లు డ్యాంలో ఉన్నప్పుడు ఈ గేటు అమెరికా పనులను కూడా చేసేందుకు కూడా సాధ్యపడుతుందని కూడా ఇంజనీరింగ్ అధికారులు భావిస్తున్నటువంటి తరంలో ఏదైతే నీళ్ళన్నీ కూడా వృధాగా పోతున్నటువంటి
పరిస్థితుల్లో రైతులు కూడా చాలా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని టీబీ డ్యాం అధికారులు హెచ్చరించినటువంటి నేపథ్యంలో తుంగభద్ర నదీ తీర ప్రాంత పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా వేల హెక్టార్లలో కూడా పంటలు నీట మునిగినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఈ విధంగా దాదాపు 64 టీఎంసీల కింద నీళ్లు పోతే రాయలసీమకు తీరని నష్టం కలుగుతుందని కూడా రాయలసీమ రైతులు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తుంగభద్ర జలాశయం కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడా ఎంతో కొన్ని లక్షల హెక్టార్లకు తాగు సాగునీరు అందిస్తున్నటువంటి నేపథ్యంలో తుంగభద్ర జలాశయం పూర్తిగా నిండింది. మరికొన్ని రోజుల పాటు వరద కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా రైతులు కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో ఈ తుంగభద్ర జలాశయం 19 గేటు వరద ఉధృతిలో కొట్టుకుపోవడానికి కూడా రైతులు కూడా జీర్ణించుకోలేకున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తుంగభద్ర జలాశయం.